विकल्पुरी अने ऊरुंडेदनी चरित्रकारुलु कोंदरु नम्मुतुन्नारु आयन चेप्पिनंता अबद्धं कादु ओ माट चेप्पना एसएसपी एंटी नुव्वु गमनिंचावो लेदो कानी नुव्वु नेनु कूडा मारां मन मुग्गुरं वेरुवेरु मार्गाल्लो प्रयाणं मोदलुपेट्टि इप्पटिकी दादापु 10 नेललैंदि मन मुग्गुर्लोनु అప్పటికి ఇప్పటికి చాలా మార్పు వచ్చింది అప్పుడు హ్యాపీగా రిలాక్స్డ్ గా ఉండేవాళ్ళం ఇప్పుడు మన ఆలోచనలే కాదు మన పద్ధతులు రియాక్షన్స్ అన్నీ మారిపోయాయి రామ్ కుమార్ గారు సర్ జరిగిన కొన్నింటిని కాకతాళీయంగా జరిగాయి అంటాం అనుకుంటాం కూడా కానీ అసలు ఈ కాకతాళీయం అనేది ఈ ప్రపంచంలో ఈ జీవితాల్లో ఉండనే ఉండదు అంతా ఒక స్కీమ్ ప్రకారం ఒక పద్ధతిగా జరుగుతుందనే నా నమ్మకం ఇప్పుడు మనం కలవడం కూడా అలాంటిదే అంటే కాకపోతే నేను మీ ప్రోగ్రామ్ వినడం ఏమిటి వచ్చి అందులో పాల్గొనడం ఏమిటి మీరు నా గురించి తెలుసుకుని నన్ను కలవాలని ఇక్కడికి రావడం ఏమిటి ఇదంతా కాకతాళీయం అంటారా నో ఐ డోంట్ థింక్ సో ఒక ఏకీకరణ సూత్రం దీని శాసిస్తుంది అంటాను ఈ పందాలోనే ఆలోచిస్తూ నేను అనుకున్నది జరుగుతుందా లేదా అనుకుంటూ ఒక రోజు రాత్రి ఎల్లోరా గుహల నుంచి తిరిగి వస్తూ నా కారు డ్రైవ్ చేస్తుండగా నీళ్ళు తాగండి ఎవరు మీరు ఈ నిర్జన ప్రదేశంలో ఇక్కడున్నారేమిటి ఎక్కడిని చూస్తున్నారు ఎక్కడికి వెళ్తున్నారు నా పేరు ఫణీంద్రనాథ్ రోజీ క్రాస్ బ్రదర్హుడ్ మాంక్ని తను మానవాళి ఉనికికి మనుగడకు జీటావాసులకు సంబంధించిన గుప్త పరిశోధన చేస్తున్న రోజీ క్రాస్ బ్రదర్హుడ్కి చెందిన వాడని చెప్పాడు ప్రస్తుతం మానవాళికి అత్యవసరమైన కొన్ని గొప్ప రహస్యాలు తన వద్ద ఉన్నాయని జీటావాసులు ఈ భూమి మీదకి వచ్చి మనుషుల శరీరాల్ని ఆక్రమిస్తున్నట్టు తెలిసిందని ప్రాణాంతకమైన పరిస్థితి ఏర్పడడంతో తను వలసపోతున్నానని చెప్పాడు ముందు తన దగ్గరున్న వస్తువుల్ని తీసుకుని భద్రపరిచి విపత్కాలంలో మానవాళికి అందించే పని చేపట్టగలరా అని అడిగాడు ఒక్కసారిగా ఎందుకో భయపడిపోయినట్టు తోపుడు బండి మీద పెట్టిన తన దగ్గర తీసుకురమ్మని ప్రాధేయపడ్డాడు ముందు కాస్త సేద తీరమని పెట్టి ఎక్కడికి పోదని ఎంత చెప్పినా వినిపించుకోలేదు ఆ పెట్టును వెంటనే తన దగ్గరికి తీసుకురమ్మని అందులో ఉన్న క్రిస్టల్స్ తన పక్కన ఉండకపోతే తనకి ప్రమాదమని అన్నాడు ఆ క్రిస్టల్స్ త్వరగా తీసుకురండి
త్వరగా త్వరగా. అసలు ఆయన ఏదో చాదస్థంలో చెప్తున్నాడు పోన్నిలే అనుకుని పెట్టి తెరిచి చూశాను. అందులో కొన్ని పురాతన గ్రంథాలు, మరికొన్ని వస్తువులు కనిపించాయి. వీటి కోసం ముసలిమాంకు ఎందుకు ఆరాటపడుతున్నాడో నాకు అర్థం కాలేదు. ఇంకో పెట్టి తెరిచి చూశాను, అందులో క్రిస్టల్స్ కనిపించాయి. వింత కాంతులతో మెరుస్తున్న ఆ క్రిస్టల్స్ చాలా విలువైనవి అన్న మాట మాత్రం నాకు అర్థమైంది. ఆ క్రిస్టల్స్ని మరింత పరీక్షగా చూస్తూ ఉండగా సడన్గా దూరం నుంచి రండి, ఆ క్రిస్టల్స్ ని పట్టుకురండి, త్వరగా పట్టుకురండి, త్వరగా పట్టుకురండి. రండి, ఆ క్రిస్టల్స్ ని త్వరగా పట్టుకురండి, రండి 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 రండి. ఎలా జరిగిందో ముందు నాకు అర్థం కాలేదు. ఆ షాక్ అలాంటిది. ఒక నిండు ప్రాణం ఉన్న చోటున క్షణాల్లో బూడిదపోగుగా మారటాన్ని ఎలా జీర్ణించుకోగలం? తర్వాత ఏం చేశారు? ఆ తర్వాత ఏం చేయాలో తోచక ఆ ట్రంక్ పెట్టి నా కారులో వేసుకుని అక్కడి నుంచి బయలుదేరాను. ఇంటికి చేరుకున్నా ఆ రాత్రంతా క్షణం కూడా నిద్రపోలేకపోయాను. తెల్లవారగానే మళ్ళీ అక్కడికే వెళ్ళాను. దేనికి? అసలు జరిగిందేమిటి, నేను చూసిందేమిటి అర్థం చేసుకోవాలని. నేను అక్కడికి వెళ్లేసరికి ఆ బూడిద కుప్ప దగ్గర ఒక గార్బేజ్ వ్యాన్ ఆగుంది. అక్కడున్న ఆ డెబ్రిస్ అంతా వాళ్ళు క్లియర్ చేస్తున్నారు. కొంతమంది అక్కడ నిలబడి ఈ బూడిదేమిటి, ఎలా వచ్చింది అంటూ వాళ్లలో వాళ్ళు డిస్కస్ చేసుకుంటున్నారు. తిరిగి వచ్చేశాను. పోలీసులకి రిపోర్ట్ చేశారా? లేదు. ఎందుకు చేయలేదు? ముందు చేద్దామనే అనిపించింది, కానీ తర్వాత ఆలోచిస్తే దానివల్ల ఏ ప్రయోజనం ఉండదనిపించింది. అదేమిటి? పోలీసులకు ఏమని చెప్పాలి, ఎలా చెప్పాలి? ఇలాంటి విషయాలు చెబితే అర్థం కావు. అర్థం కాని విషయాన్ని చెబితే వాళ్ళు మాత్రం ఎలా నమ్ముతారు? అందుకే వాళ్ళకి చెప్పకూడదని నిర్ణయించుకున్నాను. వెంటనే ఆ ట్రంక్ పెట్టి తెరిచి అందులో ఉన్న జీటా ఫైల్ చదవడం మొదలెట్టాను. జీటా ఫైల్స్? అవును, ఆ పెట్టెలో ఉన్న పురాతన గ్రంథాల పేరు జీటా ఫైల్స్. వాటిని చదవగా ఒళ్ళు గగురు పొడిచి మస్తిష్కం ముద్దుబారిపోయేంత సమాచారం దొరికింది నాకు. జీటావాసులు ఈ భూమి మీదకి ఎలా వస్తున్నారు, రావడానికి ఎంత కాలం పడుతోంది, ఈ సమస్త భూమండలాన్ని ఆక్రమించుకోవటానికి వాళ్ళు ఎలా సమాయత్తమవుతున్నారు, ఇలా ఎన్నో విషయాలు తెలిసాయి నాకు. అంతేకాదు, మనకి సంజీవనిలా ఉపయోగపడే ఆ క్రిస్టల్స్ గురించి కూడా తెలిసింది. ఏంటి వాటి ప్రయోజనం? ఆ క్రిస్టల్స్ మన దగ్గరుంటే జీటా అటాక్ నుంచి మనల్ని మనం కాపాడుకోవచ్చు. బహుశా అందుకేనేమో ఆ క్రిస్టల్స్ నా దగ్గర ఉండబట్టే ఆ రాత్రి అంత సమీపంలో ఉన్న స్పేస్ క్రాఫ్ట్ నుంచి వచ్చిన బీమ్ ఫణీంద్రనాథ్ని దహించి వేసింది, కానీ నన్ను ఏం చేయలేకపోయింది. మనుషులకు అద్భుతమైన రక్షణ కవచం దొరికింది. అవును, ఆ క్రిస్టల్స్ వల్ల మరో అద్వితీయమైన ప్రయోజనం కూడా ఉంది. ఏమిటది? ఆ క్రిస్టల్స్ జీటా వాసుల వైబ్రేషన్స్ ని కనిపెట్టగలవు.
వాటి సహాయంతో జీటావాసులు ఏ మనిషిని ఆక్రమించుకున్నారో గుర్తుపట్టగలవమ్మా. ఇప్పటికే జీటావాసులు ఎంతో మంది మనుషుల శరీరాల్ని ఆక్రమించుకుని ఉండొచ్చు. ఆ మనుషులు సమాజంలో ఎంతో ఉన్నతమైన స్థానాల్లో ఉండనువచ్చు. పైకి చూడటానికి వాళ్ళు అందరిలా కనిపిస్తారు, అందరిలాగే జీవితాలు గడుపుతూ ఉంటారు. కానీ జీటావాసుల కార్యక్రమాల్ని అప్రతిహతంగా కొనసాగిస్తూ మొత్తం ప్రపంచాన్ని మోసం చేస్తుంటారు. ఇలా ఎన్ని రోజులు ఎంతమందిని? వివిధ రంగాల్లో ముఖ్యమైన వాళ్ళని, అవసరమైన వాళ్ళని అందరినీ ఆక్రమించుకున్న తర్వాతే జీటావాసులు ఈ భూమండలం మీద తమ జెండా ఎగరవేస్తారు, తమ సార్వభౌమత్వాన్ని ప్రకటించుకుంటారు. అయితే ఆ క్రిస్టల్స్ ఈ నాశనాన్ని అడ్డుకోవడానికి ఎంతో ఉపయోగపడతాయి. ఎక్కడున్నాయవి? చెప్తాను, కానీ ఇప్పుడు కాదు. ఏ, ఎందుకని? ఇవాళే కదా మనం కలిశాం, మీకు అవి తప్పకుండా చూపిస్తాను, అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కానీ ఇప్పుడు కాదు, సరైన సమయం వచ్చినప్పుడు. ఎక్కడున్నాయవి? ఇక్కడేనా? ఒకసారి చూపిస్తాయి. చూపిస్తాను అరవింద, మిమ్మల్ని తప్పకుండా నా కాన్ఫిడెన్స్ లోకి తీసుకుంటాను. అందుకని మీరు కొంచెం వెయిట్ చేయాలి, తప్పదు. తాత్సారమెందుకు? అసలు మీరు చెప్పేదంతా కట్టుకథలా ఉంది. కట్టుకథలా ఉందా? నోనో, ఎలా నమ్మమంటారు? నమ్మలేను. మీరు దీనికి ప్రూఫ్ చూపించేదాకా నమ్మలేను. మీరు చెప్పిన దానికి సరైన ఆధారం చూపించకపోతే ఎవరైనా ఎలా నమ్ముతారు? ఏంటి వినయ్, మళ్ళీ తీవ్రమైన ఆలోచనలో మునిగిపోయారు? ఏం లేదు, అది వరకు వండర్ఫుల్. ఏంటి సిగ్నల్స్ వస్తున్నాయి? ఇన్నాళ్ళకి మళ్ళీ సిగ్నల్స్ వస్తున్నాయి. ఎక్కడి నుంచి? ఆండ్రోమిడా నుంచి. బేబీఎలెన్ వెళ్ళిపోయాక ఇంతవరకు ఆండ్రోమిడా వాళ్లతో ఎటువంటి కాంటాక్ట్స్ లేవు. మనల్ని కాంటాక్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళు. రియల్లీ? ఎస్. ఇది చాలా మంచి డెవలప్మెంట్, మనకి చాలా గ్రేట్ హెల్ప్ అవ్వచ్చు. ఇప్పుడు అరవింద్ ఉంటే ఎంత బాగుండేది. ఎక్కడున్నారు ఆవిడ? ఏమో, వస్తానంది, ఇంకా రాలేదేమిటి? ఇంతవరకు అరవింద గారిని చూడను కూడా చూడలేదు. ఫోన్ చేస్తానుండు. ఆఫీస్ అయిపోయి ఉంటుంది కదా, మరి అదే అర్థం కావడం లేదు. కనీసం ఆ క్రిస్టల్స్ ఎక్కడున్నాయో కూడా మీరు చెప్పడం లేదు. ఒక రహస్య ప్రదేశంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుని భద్రపరిచాను. ఎక్కడ ప్రదేశం? మీకు ఫోన్ వచ్చినట్టుంది. నేను అడిగిన దానికి సమాధానం చెప్పరే? మీ ఫ్రెండ్స్ ఎవరో ఫోన్ చేసినట్టున్నారు. ఫ్రెండ్సా? నాకెవరూ ఫ్రెండ్స్ లేరు. సారీ సార్, నా ధ్యాస అంతా ఇక్కడుంది. మనం ఇంత ముఖ్యమైన డిస్కషన్లో ఉన్నప్పుడు ఫ్రెండ్స్తో మాట్లాడడం ఎందుకని అలా అన్నానంతే, అందుకే మొబైల్ తీయలేదు. ఓకే ఓకే. మీరు చెప్పినవన్నీ చాలా బాగున్నాయి, అండ్ ఐ బిలీవ్ దెమ్. నా ఆలోచనల్లో, టెన్షన్స్లో ప్రూఫ్ చూపిస్తే గానీ నమ్మలేను అన్నాను. అలా అన్నందుకు దయచేసి ఏమీ అనుకోకండి. ఇట్స్ ఆల్ రైట్. ఈ విషయంలో నేను ఎంతగా నిమగ్నం అయ్యానో, ఎంత సీరియస్గా ఆలోచిస్తూ ప్రయత్నాలు చేస్తున్నానో మీకిప్పుడే చెప్పాను. ఇక నుంచి మనం డే బై డే బేసిస్ మీద కలవాలి. యాజ్ ఇట్ ఈజ్ నాకు మిగిలిన టైం చాలా తక్కువ.
ఎక్కువ కాలం వేచి ఉండడం కుదరదు. అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. కానీ ఒక్క విషయం మటుకు మీరు మర్చిపోకూడదు. ఏమిటి? ఇంత శ్రమతో సేకరించి జాగ్రత్త పరిచి మీకివ్వబోయే సమాచారం మీరు సంచలనం సృష్టించే మరో రేడియో ప్రోగ్రాం చేయడానికి మాత్రం కాదు. అర్థమైంది. రాబోయే ఒక మహా విపత్తు నుంచి, ఒక ఘోర కల్ నుంచి ప్రజల్ని రక్షించడానికి మాత్రమే ఆ సమాచారాన్ని వినియోగించాలి. అందరినీ జాగ్రత్త పరిచి జీటావాసుల కుటిల యత్నాన్ని విజయవంతంగా వాళ్ళు ఎదుర్కొనేలా చేయాలి. నా ఆశయం కూడా అదే.